Karam? ఈ రోజు దేశంలో అభివృద్ధితో కూడినటువంటి జాతీయవాదానికి జనం పట్టం కడతారని మూడు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో బీజేపీ పార్టీ యొక్క అఖండ విజయం आर्टिकल 370 रद्द पैना सुप्रीम कोर्ट तीर्पु चाला स्पष्टंगा रुजू चेसिंदी मोदी गारे ग्यारंटी की इतरुला गारडी माटलकु मध्य उन्नटुवंटि तेडा प्रजलकु तेलुसु काबट्टी मूडु राष्ट्रालो कूडा मोन्न जरिगिनटुवंटि ऐदु राष्ट्राल एन्निकल्लो मूडु राष्ट्राल अखंड मेजारिटीतो भारतीय जनता पार्टी गेलिपिंचारु प्रधानि मोदी गारिपै आयन पालनपै अनेक चिल्लर माटलु माट्लाडिनारु चाला मंदि नायकुलु అనేక చిల్లర మాటలు మర్యాద లేకుండా ఈ దేశం యొక్క కీర్తిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ అనేక మంది మాట్లాడారు ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా వారికి చెంప దెబ్బ లాంటివని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తాను తమ భవిష్యత్తుని ఈ దేశ భవిష్యత్తుని ఎవరుంటే కాపాడతారో ఎవరుంటే ఈ దేశం ప్రగతిని సాధిస్తుందో ఎవరుంటే ఈ దేశ ప్రజల యొక్క ప్రగతి గురించి ఆలోచిస్తారో కుండ బద్దలు కొట్టినట్టు ఆ రిజల్ట్స్ చెప్పినే అందుకే మూడు రాష్ట్రాల్లో కూడా మూడు పెద్ద రాష్ట్రాల్లో కూడా ఆ మూడు రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని అక్కడ వారు భారతీయ జనతా పార్టీని మంచి మెజారిటీతో గెలిపించారు మధ్యప్రదేశ్ లో 20 ఏళ్లుగా బీజేపీ పాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి మళ్ళీ పట్టం కట్టిండు అక్కడి ప్రజలు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ రెండు రాష్ట్రాల్లో కూడా వారి యొక్క అరాచక పాలనకు అవినీతి పాలనకు శరమగీతం పాడి తెలంగాణలో కూడా ఏ విధంగా అయితే కేసీఆర్ యొక్క అవినీతికి కుటుంబ పాలనకు శరమగీతం పాడినరో అదే విధంగా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పాలనకు శరమగీతం పాడింది ప్రధాని మోదీకి ఆయన యొక్క పరిపాలన దక్షతకు ఈ మూడు రాష్ట్రాలు కూడా అధికారాన్ని అక్కడ పార్టీని తీసుకొచ్చి ఒక గొప్ప కాలంగా ఇచ్చారని చెప్పొచ్చు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందంతో ఉన్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక బీజేపీ బిఆర్ఎస్ ఒకటంటటువంటి ఒక ప్రచారం చేసి లబ్ధి పొందంటటువంటి ఒక దుష్ప్రచారం చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి వారి నియంత పోకడలకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో గాని బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల లోపల పెద్ద ఎత్తున
యాంటీ ఇంకంబెన్సీని వ్యతిరేకతను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలే, మార్పు జరగాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచనను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దుష్ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఈ ముగ్గురు కూడా కుమ్ముకైనటువంటి పార్టీలు. ఎలక్షన్ల తర్వాత మనం చూస్తున్నాం, పరిణామాలు చూస్తే అది స్పష్టంగా కనబడతా ఉంది ఎవరు ఎక్కడితో ఎవరితో కుమ్ముకైననేది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక సీటు నుంచి 8 సీట్లలో విజయం సాధించడమే కాకుండా 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉంటూ అనేక స్థానాల్లో కూడా పెద్ద పెద్ద నాయకుల ఓటమికి కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పి చెప్పక తప్పదు. ఇది నిస్సందేహంగా ఎలాంటి అనుమానం లేకుండా ప్రధాని మోదీ గారి యొక్క చరిష్మా గాని ఆయన సారథ్యంలో ఉన్నటువంటి బీజేపీ పాలన యొక్క అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఈరోజు అధికారంలో నేపథ్యంలో 2024 అంటే రేపు జరగబోయేటటువంటి 2-3 నెలల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు, మార్చి ఏప్రిల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క ప్రజల తీర్పు మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి వైపే ఉంటుందని, నరేంద్ర మోదీ గారే మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఈ యొక్క మన జరిగినటువంటి ఎన్నికలే కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క విశ్వాసమే కావచ్చు, నరేంద్ర మోదీ గారి మీద పెరుగుతున్నటువంటి విశ్వాసమే కావచ్చు, ఇవన్నింటినీ కూడా మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో కూడా గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటు శాతాన్ని డబుల్గా పెంచుకోవడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు 1 నుంచి 8 సీట్లకు పెరగడం, ఇదంతా కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మనం మొన్నటి రిజల్ట్స్ని చూస్తే కూడా నార్త్ సౌత్ని కనుక పోల్చుకుంటే కనుక ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరి మంచి ఫలితాలను అందించిండ్రు. మరి ఆదిలాబాద్ జిల్లానే కానీ, నిజామాబాద్ జిల్లానే కానీ 2 జిల్లాలోనే ఆదిలాబాద్లో 4 స్థానాలు, అదేవిధంగా నిజామాబాద్లో మరి 3 స్థానాలు, హైదరాబాద్లో 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాం. అన్నిటికంటే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఒకరిని కాబోయే ముఖ్యమంత్రిని, ఒకరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి స్థానం. భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పే వాళ్లకు అదొక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని, నేను కాబోయే ముఖ్యమంత్రిని నేను చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మట్టి కలిపించినటువంటి అభ్యర్థి భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణలో మరి మనం అనుకున్నటువంటి స్థాయిలో మరి ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా వాటిని విశ్లేషించుకొని మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఇప్పుడు 1 నుంచి 8 స్థానాలకు వెళ్ళడమే కాకుండా ఓటు శాతాన్ని కూడా పెంచుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే కానీ, నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశంలో ప్రధానమంత్రిగా కావాలని
ప్రజలు కోరుకున్నటువంటి కోరుకుంటున్నటువంటి విషయమే గాని మరి ఇవన్నిటిని కూడా మరి తీసుకొని వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో మరి ముందుకెళ్లి మెజారిటీ పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం రాష్ట్రంలో ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితులు గతంలో బిఆర్ఎస్ పార్టీ అవినీతిపైన అనేక పోరాటాలు చేసినాం ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పినాం అప్పుల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేక సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది అన్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అయినప్పటికీ కూడా వాళ్ళు ఉచితాల గురించి ప్రకటన చేసిండు ఆ ఉచితాలను ఇవాళ ఆశగా ఎరవేసి మరి ఈ రోజు ప్రజల నుంచి ఏ విధంగా అయితే బిఆర్ఎస్ పార్టీ అన్నాడు అట్లాంటి అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందో ఈ రోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనేక పెను సవాళ్లు ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక పరమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటిది మాట రోజు పత్రికల్లో మరి రావటం ప్రారంభమైంది మరి దీన్ని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టియొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నారో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటటువంటి ఒక యాంటీ ఇన్కంబెన్సీ అయితే ప్రజల లోపల వచ్చిందో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మార్చాలనేటటువంటి ఒక మార్పులో భాగంగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బొటాబొటిగా మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గైడ్ లైన్స్ పేరటనో లేదా ఇంకా వాటిని ఇంకా మేము గైడ్ లైన్స్ ఐ మీన్ తయారు చేయలేదనో లేదా ఇంకో కారణం చేతనో వాటిని ఆలస్యం చేయకుండా వాళ్ళు అన్నారు 100 డేస్ లోపల అమలు చేస్తామని చెప్పేటటువంటి మాట చెప్పిండ్రు 100 డేస్ లోపల 100 డేస్ లోపల కాదు ఇంకొక 3 నెలలు కాకుంటే 4 నెలలు కానివ్వండి కానీ వాటి అన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మరి నెరవేర్చాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు పత్రికలు చూస్తున్నాం ఆ గ్యాస్ గురించి మొత్తం గ్యాస్ ఏజెన్సీల ముందల వందలాది మంది క్యూలు కట్టుకొని ఉంటున్నారు వందలాది మంది క్యూలు మరి గ్యాస్ ఏజెన్సీల ముందట 500కే సిలిండర్ అని చెప్పేసి మరి వందలాది మంది క్యూలు కట్టి మహిళలు నిల్చుంటున్నారు మరి గైడ్ లైన్స్ ఏమైనా ఇమీడియట్గా ఫ్రేమ్ చేయండి వాళ్ళకి ఇమీడియట్గా మీరు ఇచ్చినటువంటి హామీ ఎప్పటి నుంచి నెరవేరుస్తారో తెలియజేయండి వాళ్ళ లోపల ఒక ఉన్నటువంటి అంటే ఎప్పుడు ఒక అస్పష్టత ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ప్రజలకు కూడా తెలియజేసినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు విషయంలో మరి ఎమ్మడే అమలు చేస్తామన్నారు మరి ఇప్పుడేమో మరి పాత 5000 ఇస్తాము తర్వాత మిగతాది ఇస్తామనేటటువంటి మాట చెప్తున్నట్టుగా మరి మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి ఇమ్మీడియట్గా వారు రైతులకి మరి నెక్స్ట్ క్రాప్కి ఇవ్వవలసినటువంటి వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సినటువంటి రైతు బంధు అమౌంట్ని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి జమ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా మరి మహిళలకు కానీ అదేవిధంగా ఇతర హామీల విషయంలోనే కానీ స్పష్టంగా ఎప్పటి నుంచి మీరు ఇవన్నీ అమల్లోకి తెస్తారో కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా కేంద్రంలో మరి నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల
చాలా అమితమైనటువంటి అభిమానంతో తెలంగాణ అభివృద్ధి పట్ల మరి వారు అనేక రెండు టర్ములలో 9 లక్షల కోట్లకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండు లేదు అభివృద్ధి జరుగుతున్నది గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని రోడ్లు గాని అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్ని హాస్పిటల్ గాని అంగన్వాడీల గాని స్కూల్ గాని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది సో వచ్చే మనం ఈ రోజు రాష్ట్రంలో దేశంలో చూస్తునే మొన్ననే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ రాజ్యసభ మెంబర్ ఇంట్లో 390 80 కోట్లకు సారీ 351 కోట్లు దొరికినాయి అని చెప్పి మనం ఒక ఎంపీ యొక్క కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉన్నటువంటి అతి దగ్గరగా ఉన్నటువంటి సాహు రాహుల్ గాంధీ గారు కూడా చాలా దగ్గర అని చెప్తారు మరి మరు మరి ధీరత్ సాహు గారి దగ్గర ఇంత పెద్ద అమౌంట్ దొరకడం మరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వారి డబ్బునంతా జమ చేస్తున్నారనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున ఈ రోజు భావించాల్సి వస్తా ఉంది ఎందుకంటే స్కామ్లు లేనటువంటి పాలనను ఈ రోజు భారతీయ జనతా పార్టీ అందిస్తా ఉంది గత 10 ఏళ్లుగా నీతివంతమైనటువంటి పాలన అభివృద్ధివంతమైనటువంటి పాలన దేశం అభివృద్ధి కాకుండా ప్రజల యొక్క సంక్షేమంతో పాటు రాష్ట్రాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి దేశం అభివృద్ధికి కట్టుబడి ఉండి నరేంద్ర మోడీ గారు ఒక పక్క పని చేస్తా ఉంటే ఈ అవినీతి మహారాజులంతా అవినీతి సామ్రాట్లంతా కలిసి నరేంద్ర మోడీ గారిని ఎట్లైనా గద్దె దించాలని అనేక రకాల కుట్రలు పన్నుతున్నా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం గర్వించే బిడ్డగా నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశం భారతీయ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఏ దేశంలో ఉన్నవాడు గర్వించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఒక పక్క పెంచుకుంటూ ఇటువంటి నాయకుడు మాకు లేడనేటటువంటి విధంగా ప్రపంచ దేశాల్లోని అనేక దేశాల ప్రజలు ఈరోజు భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఒక గొప్ప నాయకత్వాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా ఒక దిశా నిర్దేశం చేసేటటువంటి ఒక నాయకత్వాన్ని చూసి గర్వపడాల్సింది పోయి చాలా మంది ఈర్ష్యపడుతూ ఒక పక్క ద్వేషిస్తూ ఒక పక్క ఈర్ష్యపడుతూ నరేంద్ర మోడీ గారిని తిడితే వీళ్ళకేదో కీర్తి వస్తుందన్నటువంటి భావిస్తూ ఈ దేశ ప్రతిష్టను దిగజాచే ప్రయత్నం చేసిన వీళ్ళందరికీ కూడా దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు మొన్న వచ్చినటువంటి ఎన్నికల తీర్పే దీనికి సాక్ష్యం ఛత్తీస్గఢ్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో వాళ్ళే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో మళ్ళీ మేమే అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం మరి ఆ ఎన్నికల్లో తీర్పే స్పష్టం చేసిందని చెప్పి నేను తెలియజేస్తూ వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 380 స్థానాలకు పైగా లాస్ట్ 2019 లో 303 అయితే వచ్చే ఎన్నికల్లో 403 కూడా సాధించేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తిరుగులేని మెజారిటీని భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సాధిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో
మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీడియా మిత్రులకందరికీ ధన్యవాదాలు। छत्तीसगढ़ राजस्थान अगर रूलिंग कदा वाल गुरी मैं रूलिंग पोगोटे पोराटा साधा पोराट वाले पोराटम प्रभुत्वा व्यतिरेक एंटी इनकंबेंस बिल्डे भारतीय जनता पार्टी वालू ग्यारंटील केसीआर लागे वीलू आ ग्यारंटी पेर मीद प्रजल मोसम मब्यपेटू एनो पोराटना कांग्रेस नायक अरेस्टना कांग्रेस पार्टी भारतीय जनता पार्टी बिल्ड एंटी इनकंबेंस वाल मायमाटल तो प्रजल मोसम चेसी अभी बोटाबोटी सीट साधी भारतीय जनता पार्टी डेफिनेट प्रजल हृदया चोट संपादी दाखी वच्चे ओट शातमे राबो एन पार्लमेंट गेल सीट दाखी स्पष्ट मैं फस्ट नीचे चपेदे कदा वाल मुगर इतना चपेन नैन आ मुगर वी बीजेपी एदर्को लेकिन मीडिया उबे बाध अच्छे मीडिया अदे प्रचार मीडिया कांग्रेस माटनी कांग्रेस माटने प्रजल्ल की मीडिया कावचु सोशल मीडिया कावचु चाल स्पष्ट भारतीय जनता पार्टी एवरी तो एला स्पष्ट प्रधानमंत्री गारु नेपथ्यों इकड़ वाल अटे बीआरएस कांग्रेस एमआईएम मुग्गुरु लोपायकारी ओप्पंदालु वाळ्ळु पेट्टुकोनी भारतीय जनता पार्टी ब्लेम चेसेटटुवंटि प्रयत्न कोंतकालंगा चेसिनायि आयोक दांट्लोने वाळ्ळु भारतीय जनता पार्टी डबुल जारी प्रयत्न अनपटी भारतीय जनता पार्टी प्रजलू विश्वास उबटे सीट ना एम सीट पद पन्द सीट रो स्थानी प्रजल विश्वास भारतीय जनता पार्टी पट उ रेपच्चे पार्लमेंट एन कपक भारतीय जनता पार्टी मेजारटी सीट अंदर।